రామ్ టాక్కి తిరిగి స్వాగతం నిన్న ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఫలితాలు వచ్చినాయి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా కొన్ని ఆల్మోస్ట్ రెండు దశాబ్దాల నుంచి వేస్తున్నట్టుంది ఇండియా టుడే సరే అది క్రెడిబుల్ ఆర్గనైజేషన్ ఈ విషయంలో అది ఎప్పటి నుంచో చాలా బాగా చేస్తూ ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా బీజేపీకి లోక్సభ ఎన్నికల కన్నా ఇంకొక శాతం ఎక్స్ట్రాగా ఓటింగ్ వచ్చింది సీట్లు పక్కన పెట్టండి నేను ఓటింగ్ వరకే మాట్లాడుతున్నాను ఇవాళ ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది శాతానికి బీజేపీకి పెరిగింది రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది అదే మీరు పాపులారిటీ చూసుకునేటట్టయితే మోడీకి నలభై తొమ్మిది శాతం రాహుల్ గాంధీకి ఇరవై రెండు శాతం అక్కడ అసలు గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అది పక్కన పెట్టేసేయండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా కూడా పదమూడు శాతం బీజేపీకి కాంగ్రెస్కి గ్యాప్ ఉంది బీజేపీకి ఒక శాతం పెరిగితే కాంగ్రెస్కి నాలుగు శాతం పెరిగింది కాంగ్రెస్కు పెరిగిన నాలుగు శాతం కూడా బీజేపీ నుంచి కాదు బీజేపీకి కూడా పెరిగింది కాబట్టి అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాని మిత్రపక్షాలు ఇండి కూటంలో ఉన్న మిత్రపక్షాల నుంచే వచ్చింది సో దీని ఏంటి దీనికి ప్రధానంగా రెండు పాయింట్స్ నాకు కనపడుతున్నాయి ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి పెరగటం బీజేపీకి కూడా పెరగటం దీన్ని ఎలా చూడాలి బీజేపీది ఒక శాతం కాబట్టి యథాతదిస్తేదే అనుకుందాం కొద్దిసేపు కాంగ్రెస్కి నాలుగు శాతం ఎందుకు పెరిగింది ఒకటి ప్రతిపక్ష పార్టీలో ఆల్ ఇండియాలో చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో పాటు పోటీలో ఎవరున్నారు ఇన్నాళ్ళ నుంచి మమతా బెనర్జీ ఉంది అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రభ తగ్గిపోయింది పూర్తిగా అదే అది మొదటి కారణం కాబట్టి యాంటీ మోడీ ఓటు పోలరైజేషన్ రాహుల్ గాంధీ వా పోయింది అది ఆయన పాపులారిటీ పెరగటానికి కారణం కాంగ్రెస్కు ఓటింగ్ చేయటం పెరగటానికి కారణం మరి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ముస్లింలు ఒక బెంగాల్ తప్పిస్తే ముస్లింలు పోలరైజేషను మిగతా అన్ని పార్టీల నుంచి కాకుండా ఇవాళ కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతున్నారు టోటల్గా ఒకనాడు ఇది లేదు బబ్రి మసీద్ తర్వాత వెళ్ళిపోయిన ముస్లిమ్స్ తిరిగి ఇవాళ మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అవుతున్నారు అది నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ రీజన్ సో ఈ రెండు కారణాలతోటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు శాతానికి కాంగ్రెస్కి పెరిగింది కానీ బీజేపీకి దీనివల్ల బీజేపీ దీనివల్ల వచ్చిన నష్టం అయితే నాకైతే ఏం కనపడట్లేదు కాకపోతే ఏంటంటే మల్టీ పార్టీ కాంటెస్ట్ నుంచి బైపోలార్ కాంటెస్ట్కి వెళ్తా ఉన్నాం నష్టపోతుంది అని చూసుకుంటే కాంగ్రెస్కి తో పాటు ఉన్న కాంగ్రెస్ మిత్రపక్షాలు ఇండి కూటమిలో ఉన్న మిగతా పార్టీలు నష్టపోతున్నాయి కాబట్టి ఇవాళ నాలుగు శాతం కాదు కాంగ్రెస్కి పది శాతం పెరిగిన యాజ్లాంగస్ ఇది కేవలం మిగతా మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ ఓట్లు తీసుకుందనుకోండి దానివల్ల బీజేపీకి పోయిన నష్టమే లేదు వరి కావాల్సిన అవసరమే లేదు బీజేపీకి బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్కి వెళ్ళినప్పుడే అది జరుగుతుంది కానీ పరిస్థితులు అట్లా కనపడలేదు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఇవాళ అయితే చాలా బాగా బలపడింది పద్నానికి వదిలిపెట్టండి రెండు వేల పంతొమ్మిదితో పోల్చినా కూడా ఇవాళ చాలా మీకు కొత్తగా ఒడిస్సాలో అధికారంలోకి వచ్చింది ఈసారి ఇరవై ఇరవై నాలుగులో తర్వాత తెలంగాణ కేరళ తమిళనాడు ఈ మూడిట్లో విస్తరించుకుంది కన్నా కూడా కాబట్టి మీరు ఏ పద్ధతుల్లో చూసుకున్నా కూడా బీజేపీ సీట్లను బట్టి చూసుకోవద్దు ఆ రెండు తొంభై మూడు చెల్లరా వచ్చిన బదులు ఈ మూడు వందల మూడు బదులు ఇప్పుడు రెండు వందల నలభై నాలుగు వచ్చినాయి కాబట్టి ఏదో బీజేపీకి అయిపోయింది అనుకోవటానికి ఎందుకు అవకాశం లేదో చెప్తాను ఇంకొక ఇంకొంచెం ఒక వివరంగా చెప్పడానికి కూడా ఆ ప్రయత్నం చేస్తాను ఏంటంటే రెండు వేల నేను నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు మీ ముందు పెట్టాను స్లైడ్లో చూసుకోండి నాలుగు లోక్సభ ఫలితాలు రెండు వేల తొమ్మిదిలో బీజేపీకి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సున్నా ఓట్ల శాతం వచ్చింది కానీ వాస్తవానికి అఫ్కోర్స్ అది తక్కువ వచ్చింది అంతకుముందు గ అంతకుముందు మూడు నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇరవై రెండు నుంచి అటు కొంచెం ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా ఉంది బీజేపీకి ఒక విధంగా బాగా తక్కువ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో పద్దెనిమిది ఎనభై వచ్చింది కాబట్టి ఇరవై ప్లస్ చేసుకోండి వాళ్ళకి యావరేజ్న సగటున రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి మోడీ హవా దాన్ని ఇంకొక పది శాతం యావరేజ్ ఇరవై ఒకటి వేసుకున్న పది శాతం ఎక్స్ట్రా ముప్పై ఒక్క శాతం పెరిగింది సరే అదేదో కాంగ్రెస్ మీద కోపంతో ఒక్కసారి అనుకోవటానికి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి బీజేపీకి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరిగింది అంటే ఒక ఆరు శాతం పెంచుకోగలిగింది బీజేపీ అదవరకు పది శాతం పెరిగితే తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చేసరికి ఇంకొక ఆరు శాతాన్ని పెంచుకోగలిగింది రెండు వేల ఇరవై నాలుగులో సీట్లు అయితే తగ్గినాయి కానీ ఓటింగ్ శాతం దాదాపుగా అది నిలబెట్టుకుంది అంటే దానికి సగటు ఓటింగ్ శాతం ముప్పై ఆరు ముప్పై ఏడుకి తీసుకొచ్చుకుంది ఇది బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ గత లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు కాబట్టి ఇరవై ఇరవై నాలుగు ఇది స్టాండర్డ్ అయిపోయింది ముప్పై ఆరు శాతం అనేది ముప్పై ఆరు ముప్పై ఏడు ఆల్మోస్ట్ సో కాబట్టి వాళ్ళకి వాళ్ళ పెద్దగా దేశవ్యాప్తంగా సీట్లు సీట్లు ఒకసారి ఎక్కువ ఉంటుంది మూడ్ ఆఫ్ ది నేషన్ మరి మారొచ్చు ఎన్నో కారణాలు ఉంటాయి దానికి అది వేరే టాపిక్ మనం చేసుకోవటానికి అదే కాంగ్రెస్ చూసుకున్నాం రెండు వేల తొమ్మిదిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు ఉంది ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో దాని మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి పంతొమ్మిది పాయింట్ మూడు ఒకటికి వచ్చింది తర్వాత పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఒకటి వచ్చింది ఇప్పుడు ఎంత పెరిగింది అంటున్నారు నాలుగు శాతం పెరిగింది అంటున్నారు ఇరవై ఐదు సో కాబట్టి కాంగ్రెస్ ఇవాళ బీజేపీ బీజేపీతో తగ్గి కాంగ్రెస్కి పెరిగిన దాఖలాలు ఎక్కడా కనపట్టలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే సీట్లు పెరిగితే పెరుగుండొచ్చు ఈ కోయిలేషన్ పార్ట్నర్స్ వలన ఓటింగ్ శాతం వల్ల అసలు ఎక్కడుంది ఇక్కడ ఒకటిన్నర శాతం పెరిగింది వాళ్ళకి సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఇవాళ ఏదైతే ఏదో కాంగ్రెస్ ప్రచారం చాలా ఎక్కువగా ఉంది ఏదో జరిగిపోయింది ఏదో బ్రహ్మాండంగా వచ్చిందని రాహుల్ గాంధీ చెప్పుకునే దాంట్లో అర్థమైతే నాకు కనపట్లేదు ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు ఇప్పటికీ తమిళనాడు లాంటి చోట మూడో పార్టీగా బీజేపీ ఉంది కాంగ్రెస్ లేదు మూడో పార్టీగా మరి మీకు అదే తెలంగాణలో బాగా డెవలప్ అయింది కేరళలో డెవలప్ అవుతూ ఉంది దానంతటా అదే డెవలప్ అయింది కేరళలో మీరు ముస్లిం లీగ్తో పొత్తు పెట్టుకోకపోతే కేరళలో మీ పరిస్థితి ఏంటో కూడా తెలియదు బా అలా మీకు ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ పెరిగింది కనపట్ల బీజేపీ పెరిగింది కనపడుతుంది అది నేను ఇచ్చిన గణాంకాలు మీకు తెలుసు తెలుస్తూ ఉన్నాయి జరిగింది అంటే ఇండి కూటమిలో రియలైన్మెంట్ సింపుల్ పాయింట్ అండి ఇండి కూటమిలో రియలైన్మెంట్ అంటే మిగతా పార్టీల ఓట్లు కాంగ్రెస్కే బదలా అంతకుమించి అంతకు మించి జరిగింది ఏమీ లేదు మరి దీని ఇప్పుడు మరి ఈ పరిస్థితిలో వచ్చే నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఇప్పుడు సెప్టెంబర్లో జరుగుతాయి అక్టోబర్ నవంబర్లోనేమో మహారాష్ట్ర జార్ఖండ్ జరిగిపోతున్నాయి మరి ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుంది ఫలితం ఎలా ఉండదు జమ్మూ కాశ్మీర్ అయితే ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ తోటి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది సిపిఎం తోటి కలిపి ఫలితం ఇంకా కొద్ది రోజులు పోతే గానీ మొత్తం పిక్చర్ క్లారిటీ రాదు హర్యానాలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది కాకపోతే కాంగ్రెస్ కొంత ఉన్నట్టుగా కనపడతా ఉంది మరి జార్ఖండ్ మహారాష్ట్ర చూసుకుంటే ఈసారి ఒకవేళ హర్యానాలో బీజేపీ కనుక ఓడిపోయినా కాంపెన్సేట్ చేయగలుగుతుంది జార్ఖండ్ జార్ఖండ్లో అధికారంలో ఖచ్చితంగా వస్తుంది ఈసారి బీజేపీ మహారాష్ట్ర అసలు ఎన్నిక జరగబోతుంది అక్కడ ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పలేం అది టైట్ ఫైట్గానే ప్రస్తుతానికి ఉంది నా పాయింట్ అది కాదు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చినా బీజేపీ ఫార్చ్యూన్స్లో మార్పు వచ్చేదేమీ లేదు బీజేపీ ఫార్చ్యూన్స్లో ఎప్పుడంటే వచ్చే హీన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లాంటి చోట కూడా ఓడిపోతే అది కొంచెం తీవ్రమైనటువంటి విషయం అవుతుంది బట్ బీజేపీ నౌ ప్యాన్ ఇండియా పార్టీ కాంగ్రెస్ కాదు బీజేపీ పాన్ ఇండియా పార్టీ సో కాబట్టి నాలుగు రాష్ట్రాలు దీనివల్ల కాదు ఎప్పుడు బీజేపీకి దెబ్బ తగులుతుందంటే బీజేపీ ఓట్లు కాంగ్రెస్కి షిఫ్ట్ అవ్వటం మొదలై మొదలైనప్పుడే బీజేపీకి రియల్ థ్రెట్ ఉంటుంది అప్పటిదాకా ఏముండదు ఆ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు అట్లానే ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీకి ఏదైనా పెరుగుదల ఉందనుకుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే బీజేపీకి వచ్చిన ముప్పు అయితే ఏం లేదు అది మల్టీపోలార్ కాంటెస్ట్ నుంచి బైపోలార్ కాంటెస్ట్ కింద మారుతుంది తప్పితే ఇదేదో బీజేపీ ఓట్ల శాతం తగ్గి కాంగ్రెస్ కు పెరుగుతున్నటువంటి దాఖలాలు అయితే మన గణాంకాలు ఎవిడెన్సెస్ ఎక్కడ చెప్పట్లేదు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా చేసుకోండి